हेलो एव्रीवन, वेलकम टू फैमिली बाइट्स। रोजु नेनु ई वीडियोलो उगादी स्पेशल बొబ్బట్లని ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను। బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు లైక్ చేసే ఈ బొబ్బట్లు చేసుకోవడం చాలా ఈజీ। వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసిస్తారు। ఇప్పుడు ఈ బొబ్బట్లను ఎలా చేయాలో చూసేద్దాం। దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ చనా దాల్ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఈ దాల్ని బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి। ఇక్కడ నేను మైదా పిండితో బొబ్బట్లను చేస్తున్నాను। మీరు కావాలంటే గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను 1.5 కప్ వరకు మైదా పిండిని తీసుకున్నాను। అందులోకి చిటికెడు salt ని యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి। పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా స్టిక్కీగా ఉండాలి। ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యి వేసిన తర్వాత పిండిని 2 నిమిషాల పాటు బాగా నేడి చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్న పప్పుని కుక్కర్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి। ఈ పప్పుని మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు। 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। చూడండి, ఇలా ఉడకాలి, మరీ మెత్తగా అయిపోకూడదు। ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇలా వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసేయాలి। ఇలా డ్రైన్ చేసుకున్న పప్పుని మిక్సీ జార్ లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు అసలు వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు। సాఫ్ట్ గా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ ని తీసుకొని అందులోకి మనం ఏ కప్పు తో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పు తో 1 కప్ తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగున బెల్లం అంతా కరిగి పప్పులోకి మిక్స్ అవుతుందన్నమాట। అన్నింటిని ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి, అప్పుడే బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి। ఇలా 5 టు 10 మినిట్స్ కలుపుతూ ఉంటే ఇదంతా కూడా దగ్గరకయ్యి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందన్నమాట। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి। మీరు కావాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు। చూడండి, చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా ఉండాలి। ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి। ఇలా పూర్ణాన్ని రెడీ చేసుకున్నాక మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా నీడ్ చేసుకోవాలి। ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి। ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పూర్ణం బాల్స్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా। ఇప్పుడు బొబ్బట్లని ఈజీగా రోల్ చేసుకోవడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నాను। దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి మనం తయారు చేసుకున్న పిండిని తీసుకొని ఫ్లాట్గా కొంచెం చేతితో ఇలా ఉతుక్కోవాలి। ఇప్పుడు దీని సెంటర్లోకి పూర్ణం బాల్ని ఉంచి ఇలా క్లోజ్ చేసేసేయాలి। ఇప్పుడు పూర్ణం బాల్ని మొత్తాన్ని పిండితో కవర్ చేసి పైన ట్విస్ట్ చేసి కొంచెం ప్రెస్ చేయండి। ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ చపాతీలాగా ఒత్తుకోవాలి। మనం తీసుకునే పిండి ముద్ద అనేది పూర్ణం బాల్ కంటే కూడా చిన్నగా ఉండాలి, అప్పుడే బొబ్బట్లు అనేవి టేస్టీగా వస్తాయి। ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం తీసుకొని దీనిపైన మనం రెడీ చేసిన బొబ్బట్ని రివర్స్లో వేసుకోవాలి। అలాగే పైన ఉన్న బటర్ పేపర్ని కూడా ఇలా తీసేసేయండి। మీకు ఎక్కడా కూడా ఈ బటర్ పేపర్ అనేది స్టిక్ అవ్వదు। ఇప్పుడు దీనిపైన నెయ్యిని అప్లై చేసుకుంటూ రెండు వైపులా కూడా ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి। ఇలాగే మిగిలిన పిండితో మనకు ఎన్ని కావాలంటే అన్ని బొబ్బట్లను తయారు చేసుకొని టేస్టీగా తినేయవచ్చు।
ఈ పూర్ణాన్ని మీరు కావాలంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి కనీసం 2 వీక్స్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు అన్నమాట. మీరు ఈ బొబ్బట్లను హెల్దీగా చేయాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మీరు గోధుమ పిండితో చేసిన, మైదా పిండితో చేసిన ఈ ప్రాసెస్లో చేస్తే బొబ్బట్లు అనేవి టేస్టీగా వస్తాయి మరియు సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో ఇంతేనండి, నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయే టేస్టీ నేతి బొబ్బట్లు తయారైపోయాయి. సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ నేతి బొబ్బట్లు మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలా చేసుకున్న బొబ్బట్లు 2 డేస్ వరకు కూడా పాడవవు. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.